తెలుగు రాష్ట్రాల్లో గులాబు తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. దీంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వానాకాలం పోతూ పోతూ రైతన్నపై పిడుగులు కురిపించిందని వాపోతున్నారు. చాలా ప్రాంతాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఈ వర్షాకాలంలో గత జూన్ నుంచి ఇప్పటి వరకు లక్షల ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని అనధికార అంచనా. తెలంగాణలో 2 లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతినగా ఏపీలో కూడా పంట నష్టం భారీగానే ఉంది. దీంతో ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.